హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం నుంచి ఉపశమనం కలిగించేందుకు టేస్టీ రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఒక నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టి పక్కనుంచుకున్నాను. నానిన తర్వాత దీనికి గుజ్జుని తీసి రసాన్ని సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు రసం మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1½ స్పూన్ మిరియాలను తీసుకున్నాను. ఇంకా 1 స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1 ఎండుమిర్చిని ఈ విధంగా నేను 2 చిన్న ఎండుమిర్చి కాబట్టి 2 తీసుకున్నాను. మీకు ఘాటు ఎక్కువ ఉంటే 1 సరిపోతుంది. ఫ్రెష్ కరేపాకు కొద్దిగా, ఇంగు 1 గడ్డ చిన్న ముక్క వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంగు పొడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 3 టీ స్పూన్ల కందిపప్పుని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దాంట్లో 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బల్ని వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద హీట్ చేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేశాను. ఇందులో 1 టమోటాని యాడ్ చేసుకున్నాను. టమోటా కొద్దిసేపు ఫ్రై అవనండి. పైన పీల్ లైట్గా మెత్తబడితే సరిపోతుంది. ఈ విధంగా టమోటా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని టర్న్ చేసుకోండి. ఇప్పుడు టమాటా కొంచెం ఫ్రై అయింది కదా, ఇందులో కొద్దిగా ఆవాల్ని యాడ్ చేశాను. నేను ఇక్కడ 1/2 స్పూన్ ఆవాల్ని, 1 ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, రసం మసాలా పౌడరు, అది ఇందులో యాడ్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోండి. కొద్దిగా ఫ్రెష్ కరేపాకును కూడా వేసి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇందులో 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఈ మసాలా కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. మసాలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు, అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇందులో నేను 2¼ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మీరు సాల్ట్ మరీ తక్కువ తినేవాళ్ళైతే 2 స్పూన్లైనా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసాము. ఇప్పుడు మనం ఆల్రెడీ వాటర్ని యాడ్ చేసాం కాబట్టి రసం అనేది చల్లగా ఉంటుంది. ఈ టైంలో మనము ఫ్రై చేసి దాంట్లో ఉంది కదా టమాటాని, ఎండుమిర్చిని, కరేపాకుని, పైన వచ్చిన మసాలాలన్నిటినీ ఒకసారి చేతితో మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఆ ఎండుమిర్చి కారము అన్నీ బాగా రసంలో మిక్స్ అవుతాయి. దీంట్లో నేను 4 గ్లాసులు వాటర్ దాకా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రసాన్ని రోల్ బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు మనకి చూసారా పైన కొంచెం నురగ్గా స్టార్ట్ అవుతుంది కదా, ఆ విధంగా స్లోగా మరగాలి రసం. అప్పుడే ఆ రసం యొక్క ఫ్లేవర్, టేస్ట్ రసంలో బాగా పడుతుంది. ఇప్పుడు లైట్గా ఈ విధంగా రోల్ బాయిల్ స్టార్ట్ అవుతూ ఉంది కదా, ఈ టైంలో కొత్తిమీర, కొంచెం కరేపాకుని యాడ్ చేసుకోండి. రసం ఎప్పుడైనా అండి లో ఫ్లేమ్లో అన్నా లేదా మీడియం ఫ్లేమ్లో అన్నా పెట్టి మరిగించుకోవాలి. మొత్తము తెల్లేటట్టు ఉంచారంటే మనకి రసం స్పాయిల్ అయిపోతాయి, దాని టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకోండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఈ వర్షాకాలంలో మంచి ఉపశమనాన్ని ఇచ్చే టేస్టీ రసం రెడీ అయింది. రెగ్యులర్గా కూడా ఇదే మెథడ్లో మీరు రసం ప్రిపేర్ చేశారంటే ఎంతో టేస్టీగా ఉండడమే కాదు హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రసం రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.